పెద్దలందరికీ ఇక్కడికి వచ్చేసిన గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రనాయుడు గారు, కుప్పం నియోజకవర్గానికి విచ్చేసిన సందర్భంగా ఇక్కడ ఏ కార్యక్రమాలు ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు అయితేనేమి, చేపట్టవలసిన అభివృద్ధి కార్యక్రమాలు అయితేనేమి మంత్రివర్యుల దృష్టికి తీసుకెళ్లాలని ఉద్దేశం చేత ఈరోజు కుప్పం పట్టణానికి రావడమైంది. సంబంధిత కొంతమంది అధికారులు కూడా కలిసి ఇక్కడ ఏ విధంగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయి తెలుసుకున్నాము. ముఖ్యమంత్రి వర్యులు, గౌరవనీయులు, పూజ్యులు, పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకాలు ఎంతవరకు అర్హులైన వారికి ఏ విధంగా అందుతున్నాయి తెలుసుకోవడానికి, ముఖ్యంగా పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలకు అర్హత కలిగిన వాళ్ళందరికీ కూడా అన్ని పథకాలు వర్తింపజేయటంలో ముఖ్యంగా వాలంటీర్లు అయితేనేమి, గ్రామ కార్యదర్శులు అయితేనేమి, ఇతరత్ర మండల స్థాయిలో ఉన్న అధికారులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి సహాయం చేసే విధంగా వారికి చేదోడు వదోడుగా ప్రతిపక్షం వారు ఆయన పంది వేస్తున్న నిందలను తొలగించడానికి వాటిని అందరి మనసుల్లోన అలాంటి భావాలు రానేకుండా చేయడానికి కష్టపడవలసి బాధ్యత మనందరిపైన ఉంది. ఈ దేశంలో ఏ రాష్ట్రంలోనే పెట్టిన అభివృద్ధి కార్యక్రమాలు అనేక పథకాల తరఫున అందరి హృదయాల్లో నిలిచిపోయిన జగన్మోహన్ రెడ్డి గారికి మనము కూడా చేదోడు వదడుగా కుప్పం నియోజకవర్గం నుంచి ఇంతవరకు ఈ 6 నెలల్లో ఎన్ని కోట్ల రూపాయలు మంజూరు చేసిందో మీకు అందరికీ తెలుసు. ఆ మంజూరైన అమౌంట్ అంతా కూడా ఖచ్చితంగా సక్రమంగా అందుతున్నాయా లేదా అనే విధంగా అందరినీ అనుకుంటే ఇప్పటి వరకు అర్హత కలిగిన అందరికీ అందవలసిన డబ్బులు అందిపోయినాయి. కానీ మా దృష్టికి వచ్చింది ఎన్ఆర్జీఎస్ కింద రెస్కో తరఫున కొన్ని అవకతవకలు జరిగినాయని, ఖచ్చితంగా వాటిని 15 తేదీ మంత్రి గారు వస్తే మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి తర్వాత ప్రభుత్వం తరఫున ఏ విధంగా చర్యలు తీసుకుంటారో వారి తరఫున ప్రభుత్వానికి అందజేసే విధంగా మేము చర్యలు తీసుకోవాల్సిందిగా మంత్రివర్యులను కోరుకుంటాము. కాబట్టి రేపు మళ్ళీ కూడా మేము ఇక్కడ మనం అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రజలకందరికీ ఇంటింటికి తెలియజేసిన బాధ్యత మన అందరిపైన ఉంది. కాబట్టి మేము రేపు మళ్ళీ ఇక్కడ సమావేశం కాబోతున్నాము. అదేవిధంగా ఈ రాష్ట్రం మాజీ ముఖ్యమంత్రి, ముఖ్యంగా కుప్పానికి సంబంధించిన కుప్పం శాసనసభ్యులు చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు చూసి ఓర్చుకోలేక ఏదో విధంగా ఆయన పైన నిందలు వేయాలనేసి తాపత్రయపడుతున్నాడు. అవి ఏమాత్రం కూడా సఫలీకృతం కావని ఆయనకు తెలుసు. ఏదో విధంగా ఆయన ఉనికిని కాపాడుకోవాలనే ఉద్దేశం చేత ప్రతిరోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారి పైన, ప్రభుత్వం పైన, ఆయన ప్రవేశపెట్టిన పథకాలపైన లేనిపోని నిందలు వేస్తున్నారు. కాబట్టి అతనికి నిజంగా మతస్థిమితులు సరిగా లేక ముఖ్యమంత్రి పదవి పోయింది. కాబట్టి వెంటనే ఆయన ఆయన కొడుకు మళ్ళీ కావాలనుకునే దురుద్దేశం చేత జగన్మోహన్ గారిని అపనిందలు పాలు చేస్తున్నాడు. ఆయనకు మంచి బుద్ధి కలిగించాలనేసి, మంచి ఆరోగ్యాన్ని కలిగించాలనేసి మేము కూడా ఈరోజు కుప్పం పట్టణంలో తిరుపతి గంగమ్మ గారిని ప్రార్థించే విధంగా మేము పూజలు చేయాలనుకుంటున్నాము. ఇక మీదటైనా ఆయన మంచి బుద్ధి కలిగి ఉండాలనేసి, కుప్పానికి, చిత్తూరు జిల్లాకు, రాష్ట్రానికి మంచి పేరు తేవాలనేసి చంద్రబాబు నాయుడు కోరుకుంటున్నాను. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పదవి పోగొట్టుకున్న చంద్రబాబు నాయుడు చూస్తే అందరికీ జాలు వేస్తుంది. రాష్ట్రంలో పదవి పోయినప్పటి నుండి ఈ రోజు వరకు ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఆయనకి అర్థం కావడం లేదు. నా ముఖ్యమంత్రి పదవి జగన్ పెరుగుకున్నాడు, జగన్ పెరుగుకున్నాడు అంటున్నాడు. ప్రజలు చాలా మంచివాళ్ళు కాబట్టి ప్రజల నిర్ణయాన్ని మనం అందరూ గౌరవించారు. కాబట్టి ప్రజలను ఆయన తిరస్కరించారు. కాబట్టి ఆయన పరిపాలన మంచిది కాదని, అతను మంచి వ్యక్తి కాదని, మోసాలు ద్వేషాలతో పరిపాలన చేసి ఈ రాష్ట్రాన్ని అష్టకష్టాల్లో ముంచేసినాడని చెప్పేసి, అనవసరంగా బాగున్న రాష్ట్రాన్ని విడదీసినాడనేసి, ఆ కాలంలో హైటెక్ సిటీ నేనే కట్టించను అని చెప్పేసి ఆడ
వేలాది ఎకరాలు సంపాదించుకునేసి తన అనుంగులకందరికీ ఇచ్చేసి జయబేరి కన్స్ట్రక్షన్ తరఫున వాళ్ళకు క్యాస్ట్ వాళ్ళకు అందరికీ ల్యాండ్ ఇచ్చిన తర్వాత హైటెక్ ఏ విధంగా పోగొట్టుకున్నాడో ఇక్కడ అదేవిధంగా అమరావతిలో నేను ఇంకో హైటెక్ సిటీ ఇక్కడ కట్టేస్తానని చెప్పేసి 33,000 ఎకరాల భూమిని రైతుల దగ్గర నుండి పెరుక్కొనేసి రైతులను నోరు కొట్టి వారిని ఏడిపించి వారి పంటలంతా కాల్చేసి తిరగబడిన వారిని జైల్లో పెట్టించి పీడి యాక్ పెట్టించి ప్రజలకంతా మతిస్థింతం లేకుండా పోగొట్టేశాడు. కాబట్టి ఈరోజు నిజంగానే ఆ దేవుడు చంద్రబాబు నాయుడికి మతిస్థింతం లేకుండా చేశాడు. కాబట్టి బాగా పరిపాలన చేస్తున్న ఈ దేశంలోనే సభాష్ అంటున్న ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారంటే ఒక జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. అతనికన్నా చిన్నవాడైనప్పటికీ అతని స్నేహితుని కొడుకు అని కూడా జాలి చూపించకుండా నీలాప నిందలు వేస్తూ రోజు అప్రత్యక్ష పాలైపోతున్నాడు ఈ చంద్రబాబు నాయుడు. అతనికి మనస్థిమితం బాగుండాలనేసి మేము కూడా అందరూ కూడా ఆయన సేవాభిలాషగా కుప్పంలో మేము కూడా మేము అందరూ కూడా ఈరోజు తిరుపతి గంగమ్మ పూజ చేసి తల్లి ఆ చంద్రబాబు నాయుడుకి మతిస్థిమితం లేదు కాబట్టి ఆయన లేనిపోని నీలాప నిందలు జగన్మోహన్ రెడ్డి మీద వేయద్దని చెప్పేసి అని గంగమ్మని మేము కోరుకుంటున్నాము ఈరోజు.